नमस्ते अन्ना अंदर की नमस्कार गत 3 సంవత్సరాలలో ఉమన్ లో మానసిక వేధింపులు పిల్లల పట్ల పేరెంట్స్ నిర్లక్ష్యం కారణంగా 77 మందికి పైగా పిల్లలు మరణించారని చెప్పి మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. OHRC కమిటీ అధిపతి ఆల్ మావ్లియా గారు ఈ దుదరుష్టపు సంఘటనలు ధృవీకరించారు. గత 3 సంవత్సరాలలో ఎక్కువ మంది పిల్లలు బస్సులు లేదా ప్రైవేట్ కార్లలో మర్చిపోయి అలాగే లోయల్లో ఈత కొలను స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మునిగిపోవడం వల్ల మరణించారని చెప్పి పేర్కొన్నారు. పిల్లల మరణానికి కారణమైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పిల్లల పట్ల నిర్లక్ష్యం మరియు వేధింపులు తగ్గించడానికి క్రమం తప్పకుండా ఉమన్ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నట్లు తెలిపారు. అలాగే గత 2-3 నెలల క్రితం మనం చూసుకుంటే ఉమన్లోనే నిర్లక్ష్యం కారణంగా 4 సంవత్సరాల భారతీయ చిన్నారి కూడా మరణించడం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలు కారులో ఉన్నప్పుడు వాళ్ళని మర్చిపోతే ఊపిరాడకుండా చనిపోతూ ఉన్నారు. అలాగే స్కూలుకు వెళ్ళేటప్పుడు బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో పిల్లలు అందరూ దిగారా లేదా అని చూడకుండా డోర్లు మూసివేయడం వల్ల పిల్లలు ఊపిరాడక చనిపోతూ ఉన్న సంఘటనలు మనం అనేకం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.